ఇదిగో వచ్చింది నీతో కలిసి ప్రయాణం చేయడానికి కాదు, నాతో కలిసి ప్రయాణం చేసే అర్హత నీకు లేదని చెప్పడానికి. బొబ్బుల ధర పోలికలతో ఉన్నావు కదా, ఆస్తులు సగ వాటా కొట్టేయచ్చని నా కూతురు నీతో ఎలా తిరిగినా ఊరుకున్నా. ఇప్పుడు ఆయన కూతురు నెత్తి మీద ప్రమాణం చేసి చెప్పాడు కాబట్టి ఇక నుంచి నా కూతురు జోలికి వచ్చావో ఈ బల్లకట్టు నడపడానికి నీకు చేతులు ఉండవు. ఇన్నాళ్ళు ఆయన వాళ్ళ పిల్ల మనకెందుకులే అని ఊరుకున్నాను, రెచ్చగొట్టావుగా. ఇప్పుడు చెప్తున్నాను విను, నీ ఇంటికి వచ్చి నీ కళ్ళ ముందే నీ కూతురుతో సరసం ఆడకపోతే నా పేరు మార్చుకుంటాను. ఎంపీ గారు, ఇంట్లో ఏసీ బాత్రూమ్ ఉండగా ఇలా సెంబట్టుకుని తుప్పలమ్మటి పట్టం ఏంటండి? చూడు పియే, నా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మరుగుదొడ్డు కట్టించే వరకు నేను బహిర్భూమికే ఎడతా. ఆగండి సార్, మీరు కూర్చున్న ప్రాంతాల్లో అలికి ముగ్గులు ఎడతావా? సెక్యూరిటీ సెక్ ఆ సెక్కు సెక్కు. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి స్పెషల్ డ్యూటీ మీద ఢిల్లీ నుంచి వచ్చాను. ఎందుకు? ఎంపీ గారికి చెంబు మోయటానికా? అరే చెంబు ఎంపీ గారు కనపట్టలేదే. అమ్మో ఎంపీ గారు నోరు ఎత్తుకుపోయారు. ఏముండో ఏముండో సెక్యూరిటీ, ఎంపీ గారు నోరు ఎత్తుకుపోయారు. ఎంపీ గారు మీరా ఇక్కడ ఉన్నారా? రే, ఒకరిని చంపేవాడికి చంపుతారని భయం కానీ పది మందిని బతికించేవాడికి చంపుతారని భయం ఎట్లా? అసలు మీలాంటి ఎదవల్ని కట్ చేసి పారేస్తే దేశానికి కొన్ని వందల కోట్లు లాభం. ఈ పాయింట్ నేను 0 అవర్లో పెప్పర్మెంట్ లో ఎత్తా. బావా, పెప్పర్మెంట్ కాదు, పార్లమెంట్ 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 పార్లమెంట్. బావా, రాజశ్రీ గదిలో ఉంది. ఎందుకలా భయపడతావు? మామా కోడళ్ళకు వరుసే కదా. మీ అత్త నన్ను అనుమానించి పుట్టింటికి వచ్చేసింది. అందుకే ఈ ఇంటికి అన్యాయం చేయటం ఇష్టం లేక ఈ ఇంటి పిల్లని 2వ భార్యగా స్వీకరించడానికి వచ్చాను. అవును, నేను కృష్ణప్రసాద్ కి మనసు ఇచ్చాను. మనసే కదా, నాకు తనువేవు. అరవకు, నేను కృష్ణప్రసాద్ని. మీ నాన్న మీద పందెం గెలవటానికి ఈ గెటప్ లో వచ్చేసా. అయినా ఈ గెటప్ లో నేను చూస్తుంటే మామ యొక్క ఒకటిలో ఉన్నట్టు ఇబ్బందిగా ఉంది. ఈ గెటప్ సెటప్ లో వద్దు బాబు. గెటప్ మార్చేస్తాలే, గొడవ చేయకు. పూలు పెట్టుకో మరి పూలు పెట్టుకో మరి Thank you.
గిజ వయస్సులో ఏక గొడుగున సాగే నాలుగడుగుల నాట్యం నాలుగు పెదవుల వేగే ఏక ముద్దుల తాళం ముసురుకొచ్చే మోగాశల్లో వాన చీర కట్టుకోమరి హల్ల హల్ల వణుకు పూలు పెట్టుకోమరి కొంపతీసి కృష్ణప్రసాద్ గారు కానీ బొబ్బుల్దారు గారు వేసంలో వచ్చేసారేమోనండి. ఇందాక బలకట్టి దారి చూశాను, వారిద్దరూ ఒకటే కేరింతలు, ఏకఏకలు, పగపగలు, తెగముద్దులు ఇట్టేసుకుంటున్నారండి. అమ్మ కృష్ణప్రసాద్ అనంత పనిచేశాడు. నిమ్మగడ్డ, మా అమ్మ తప్పు చేసిందో లేదో నీకు తెలుసు, నీ కూతురు తప్పు చేసిందో లేదో నాకు తెలుసు. కూతురికి పెద్ద సంబంధం చూడబోయే ముందు ఒక గంట సేపు పరాయి మగాడితో ఒంటరిగా గదిలో గడిపిందని గుర్తు తెచ్చుకో. ఏంటి ఫేస్ ఎలా పెట్టావు నిమ్మగడ్డ, నోట్లో పడిందా మట్టి గడ్డ? హలో హలో, ఎక్కడి నుంచే? సునో భాయ్, మా ఢిల్లీ సే బాత్ కర్ రహా హూ. ఢిల్లీ నుంచా? ఎవరు? మై పిఎం కా పిఏ బాత్ కర్ రహా హూ. పిఎం కా పిఏ? నేను ఎంపీ కా పిఏ బాత్ కర్తున్నాను. ఎవరయ్యా నువ్వు? నేను పిఎం ను మాట్లాడుతున్నాను. ఓహో, పిఎం? పిఎం అంటే ప్రధానమంత్రి. రండి డాక్టర్ గారు. అమ్మో, ఏంటండి ఇంత షాక్ కొట్టింది? ఓ పెద్ద షాకింగ్ న్యూస్ ఇన్నాళ్ళండి. అయ్యో, మనిషి షాక్ కొట్టడం ఏంటా బా? మరిదికి అట్ట అయిపోయిందో. ఈయన వైద్యం కోసం విమానంలో ఈ దేశం తీసుకెళ్తే ముట్టుకుంటేనే సాగు కొడుతున్నాడు. ఎలా తీసుకెళ్తాం విమానమే కాలిపోతే? నిజమే అబ్బా, మీరు తొందర తయారయ్యారంటే అవతల ఇనాగ్రేషన్ టైం అయిపోతుంది. ఒరే గన్ను, ఏం నీళ్ళు పని చేయట్లేదు. సన్నీళ్ళు పట్టారా సార్? ఐడియా కర్ణాటక ఫోన్ చేసి కరెంట్ తెప్పిస్తారా? ఎందుకయ్యా, మనోడు ఉంటానే బోర్డు అంత కరెంట్ ప్రవహిస్తుండగా. రే, ఆ కర్రలు పట్టరా. ఆ చెయ్యి మెల్లిగా తీసి, మెల్లిగా ఆ బకెట్ లైట్ షాక్ కొడతాడు. జాగ్రత్త, ఈ నీళ్ళు వచ్చుకుంటే తోళ్ళు ఊడిపోతాయి. అబ్బా,
మీకు నీళ్లు తయారైపోయినాయి కదా, తొందరగా తయారై రాపండి, అవతల మీటింగ్ టైం అయింది. సరే ఏడుంట్లో ఉన్న కరెంటు కోట్లు సంపాదించుకోవచ్చు. ఈ రోజు నుంచి నా పేరు అవ్వాల కుంభకోణం కాదు, కరెంటు కుంభకోణం. స్వాతి, ఇప్పుడైనా తెలిసిందా మీ నాన్న అసలు రంగు? మచ్చలేని చంద్రుడన్నావు, నిప్పు లాంటి మనిషి అన్నావు, సత్యహరిశ్చంద్రుడన్నావు, తప్పే చేయడని సర్టిఫికేట్ ఇచ్చావు. ఇప్పుడు నీతి తప్పాడు, ఏమంటావు? నేను మాట తప్పను.